ఏం కథ ఏం సుధాకర్ అన్న ఏడుకుతున్నాడే ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఏ నా సుధాకర్ అన్న ఏం ఏడుకుతున్నావు ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకున్నావు ఏ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏం ఏడుకుతున్నావు నా ఏమి ఏం తమ్ముడు ఏమి చాలా బాధల్లో ఉన్నట్టున్నావు ఏం బాధలు ఎక్కువైనా నీకేం బాధలనా బాధలు అంటున్నావు 1.5 లక్షల జీతము డూప్లెక్స్ హౌస్ 3 కోట్లు డూప్లెక్స్ హౌస్ ఉంది 10 లక్షల కార్ ఉంది ఊర్లో చూస్తే 30-40 ఎకరాలు మంచి భూమి హైవేకే ఉంది నీకేంటుకుంటాయినా బాధలు ఏదో మాకంటే నెలకు 10-15 వేల జీతకాలు మాకుంటాయి నీకు ఎందుకుంటాయినా బాధలు కరెక్టే తమ్ముడు చెప్పుకోవాలంటే బాధలు విపరీతంగా ఉన్నాయి అవునా చెప్పుకోలేకపోతున్నావు చెప్పుకోవాలనా లో లోపల నేను ఇంతవరకు నీకు బాధలే లేవనుకుంటా చూడమ్మ నీకు తక్కువ చేసుకున్నావు కదా తక్కువ చేసుకుని ఆఫీసర్ అందులో ఆఫీసర్లకి ఏంటుకుంటాయి బాధలు టైం టు టైం జీతాలు వస్తాయి ఇళ్ళ బాడగలు వస్తాయి కోట్లు కోట్లు ఆస్తుంది మాకంటే ఏదో సమస్యలు ఉంటాయంటే అనుకోవచ్చు మీకేం సమస్యలు ఉంటాయనా పైకి పైకి అట్లా కనపడతాం అంతే లోపల ఉండే బాధలు బయటికి చెప్పుకోలేని అవునా అవును ఏం సమస్య చెప్పునా ఏదన్నా చెప్తే కదా 10 మందికి దానికి పరిష్కార మార్గం ఏదన్నా వెతికేది ప్రతిసారి ఓ 3 దయ్యాలు సతాయిస్తాయి తమ్ముడు 3 దయ్యాలు సతాయిస్తా బాధ పెడతాయి విపరీతమైన బాధ పెడతాను చాలా బాధ పెడతాయా 3 దయ్యాలు అవునా 3 దయ్యాలు అవును 1 దయానికే కొంచెం ఇబ్బంది 3 దయాలా అవునా రేపు అమావాస్య నాకు తెలిసిన పెద్ద మంత్రగాడు ఉన్నాడు తెలిసి ఉండాలే నేను పిలుచుకొని పోతా ఎట్లా మంత్రగాడు అంటే ఆయన వద్ద పోయినామనుకో అది ఎంత పెద్ద దయమన్నా కానీలే గడ 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 వణుకుతుంది అవునా ముక్కుతుంది చేతిలో నేను రానే రాని సగాలకి వదిలిపెడతా నన్ను వదిలే నేను పోతా 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 అంటాడు అంత మంత్రగాడు అనమాట అంత గొప్పోడు అబ్బా చాలా గొప్పోడునా ఏమంటే అతనికి ఓ 10,000 రూపాయలు డబ్బు అడుగుతానా ఒక నాటుకోడి 3 కేజీలది ఓ 12 నాటుకోడి గుడ్లు కోడిగుడ్లు కోడిగుడ్లు నిమ్మకాయలు ఓ 12 రూపాయలు బంధాలు ఉంటాయి కదా 1 రూపాయి అవి అవి ఒక 40 పసుపు ఆకులు ఒక టెంకాయనా అవి తీసుకొని పోయినామంటే అమావాస్య రేపునా రేపే రేపు తెల్లవారాత్రి ఒక 12 తర్వాత పోయినామంటే ఊరికి అట్లా రింగ్ చేస్తానా కూర్చోబెట్టినామంటే గడ 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 అరుపులు వస్తాయి రాము రాము పోతాం 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 అంటారా సుధాకర్ నేను ఇబ్బంది బాధలే పెట్టమంటే జీవితంలోనా నీ దగ్గరికి దయం వచ్చి బాధ పెట్టేదే ఉండదునా మంచి వార్త చెప్తుంది తమ్ముడు కాదనా ఏం దయాలు పేర్లు ఏమని తెలుసా తెలుసు ఇప్పుడు ఏమంటే 10,000 అడుగుతాన్నాడు కదా 1 లక్ష రూపాయలు ఇస్తాను తమ్ముడు 1 లక్ష రూపాయలు ఇస్తాను ఇంకా 1 లక్ష రూపాయలు వస్తుంది ఆయన మంత్రగాడు ఈ బాధల నుంచి నన్ను విముక్తి తమ్ముడు నేనున్నానా నేనున్నా నీకెందుకు ఈ మాట ఎప్పుడో చెప్పినా నేను చేయలేనా చెప్పుకోలేకపోయాము ఈ బాధల్ని మొఖం అంతా నల్లగా అయిపోయింది ఎంటికలు అన్ని వీటి వరకు ఉండా ఏమో ఎంగత అన్ని ఊడిపోయినా ఎంటికలు తట్టుకోలేము అవునా చాలా బాధ పెడతాడు దయాలు 3 దయాలు 3 దయాలు తమ్ముడు పేర్లు ఏమని చెప్పినా దయాలు పేర్లు ఏం పేరు నా పెళ్ళాము మా మామ మా అత్త 3 దయాలు వాళ్ళు ఉన్నారు కదా బతుకున్నారు కదా చచ్చిపోలేదు కదా చచ్చిపోలేదు బతుకున్నారు కనుక నా బాధలు పెడతాడు వాళ్ళ నాకు మీ భార్య మీ అత్త మీ మామ నిన్ను బాధ పెడతాడారా అవే 3 దయాలు చచ్చిపోయిన తర్వాత వచ్చే దయాలు కదా కాదు 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 చచ్చిపోయి బాగా చూసినావలే కాదు ప్రపంచంలో ఏ మంత్రగాడైనా చచ్చిపోయిన దయాలు ఉంటాయి కదా అవి లోపలికి వస్తే బయటికి పంపిస్తారు కానీ నువ్వు పెళ్ళాము అత్త మామ నిన్ను బాధ పెడతంటే ఆ దయాలని భయపెట్టే వాళ్ళు ఎవరూ లేరు ఈ భూలోకంలో అసలు నువ్వు 1 లక్ష కాదు చూడు తమ్ముడు కాదు నువ్వు 10 లక్షలు ఇచ్చినా కూడా ఆ దయాలను ఎవరు ఏం చేసుకున్నారన్నా బతికినారు కదా వాళ్ళు బతికే ఉన్నారు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత నిన్నేమన్నా దయం రూపంలో వచ్చి ఇబ్బంది పెడితే ఆ మంత్రగాడు నీకు ఆ దయాలను భయపెట్టిస్తాడు చూడు నువ్వు వాళ్ళు బతుకున్నారు కదా ఇంకా ఎవరు భయపెట్టలేవు ఇంకా ఏం చేయలేడంట ఏం నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినానా దేశంలో ఉండే మంత్రగాళ్ళు అంతా కలిసినా ఈ దయాలు ఉన్నాయో అత్త మామ పెళ్ళాం ఒక ఇంటికి కూడా ఈ మంత్రగాళ్ళు ఎవరు పీకలేరు అంటే
నీ బాధ ఏదో నీ కర్మ ఏదో నువ్వే అనుభవించాల్సిందేనా తప్పదు ఏదో చిన్న ఆశ చెప్తివి బాగా ఏదో ఉందిలే అనుకుంటి బతుకున్నారా మీ భార్య బతుకుంది అత్త బతుకుంది మా భార్య వాళ్ళు బతుకుని నిన్ను హింస పెడుతున్నారు దయాల రూపంలో అదే కదా చెప్పా బాధ తప్పలేదు కాదు నీలాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారు అనుకుంటావు దేశంలో తక్కు చేసుకుని కోట్లు కోట్లు ఆస్తుండు కూడా ఇంట్లో విపరీతమైన వేదింపులకు గురవుతున్నారా అందుకని నేనేం చేయలేను పోయేస్తాను ఇంక నాటుకోడి కోడిగుడ్లు అవి ఏంటి వద్దు నీ బాధ నీ కర్మ మీద నువ్వు అనుభవించు ఏం లేదులే ఒక ఆరు నెలలు సంవత్సరానికి కల్లా ఇప్పుడు సగం ఊడిపోయినా కదా ఇవి కూడా అన్ని ఊడిపోతాయి ఇప్పుడు ఏం చేస్తా ఏ మంత్రగాడు వాళ్ళని ఏమి చేయలేరు వాళ్ళు బతుకున్న దయాలనా బతుకున్న దయాలని నీకు ఏ మంత్రగాడు ఏం చేస్తాడు చెప్పు ఏం చేస్తా నీ కర్మ మీద నువ్వు అనుభవించుకో నా కర్మ నేను అనుభవించాల్సిందే అయితే నేనేదో దయాలంటే ఏదో చచ్చిపోయిన వాళ్ళు ఏదో పట్టితే దయాలు అంటారు అట్లా దయాలు అయితే మంత్రగాలు ఏదో పోగొడతారు అది పెండ్లాము అత్త మామ ఇతను రోజు అసలు దయం పట్టినట్టు పడుతున్నారంట వాళ్ళని భయపెట్టే వాళ్ళు భూలోకములు ఏ మంత్రగాలను ఉన్నారా నీ కర్మ మీద నువ్వు ఇట్లా వాళ్ళు ఎంతమంది ఉన్నారో దేశంలో పాప మీ కర్మ మీద మీరు అనుభవించుకోండి ఇంకా ఏదో ఈ మూడు దయాలతో రేపటితో పీడ ఇది పోతుందిలే అని అనుకుంటే జీవితాంతము ఈ మూడు దయాలతో బాధలు భరించాల్సి వచ్చే వస్తుంది అబ్బా.